హైదరాబాద్లో హైడ్రా తీసుకుంటున్న యాక్షన్ మీరందరూ టీవీలో చూసే ఉంటారు. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళు వెంటనే, అంటే నిన్న నిర్వాసితులు ఇవాళ రోజున బాధితులు అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ బాధితుల యొక్క బాధలు ఇంకా చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి లోన్ల రూపంలో ఈఎంఐలు కట్టాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఈ ఈఎంఐస్ కట్టాలా వద్దా, కట్టకపోతే ఏం జరుగుతుంది, అసలుకి బ్యాంకులు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాయి, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ విషయాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతోటి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ బిఎస్ రాంబాబు గారు ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం మాట్లాడి. సార్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనం చిన్న సర్టిఫికేట్ తీసుకోవాలంటేనే రకరకాల ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఆలోచించి అప్పుడిస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వమే డైరెక్ట్గా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా కోల్చడాన్ని మనం ఇప్పుడు దీన్ని ఎలా చూడొచ్చు? కానీ రెండు రకాలుగా దీన్ని విభజించాలి. అనుమతులతో కట్టినటువంటి ఇళ్ళ ఇవి, అనుమతులు లేకుండా కట్టినటువంటి ఇళ్ళ. అనుమతులు లేకుండా కనుక కట్టినటువంటి ఇల్లు కనుక అయితే కూల్చడానికి ప్రభుత్వానికి సర్వ హక్కులు ఉన్నాయి. సో ఇవాళ మనం చూస్తే పక్క రాష్ట్రంలో కృష్ణానది ఒడ్డునే ముఖ్యమంత్రి గారి నివాసం ఉంటున్నారు. అక్కడ ఆ కృష్ణానది ఒడ్డున అనేక రకాలైనటువంటి ఇళ్ళు కట్టడాలు జరిగినాయి. అంటే కృష్ణానదిలో ఒక చెంబుడు వాటర్ కనుక దానిలో వస్తే ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వస్తుంది అది. సో అక్కడ లేనటువంటి అభ్యంతరాలు మనకెందుకు ఉన్నాయనేటటువంటిది చాలామందికి మదిలో జరిగేటటువంటి ప్రశ్నలు. అదే రకంగా ఇల్లు అనేటటువంటివి పర్మిషన్లు ఇచ్చి ఒక యువతి ఒక ఓల్డ్ లేడీ మాట్లాడుతూ, నేను ఇక్కడే పుట్టినాను, ఈ 70 సంవత్సరాల కాలం నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాను, 70 సంవత్సరాల కాలం నుంచి లేనటువంటి ఈ అబ్జెక్షన్ ఇవాళ ఎందుకు వచ్చింది, ఇది ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి, ఇప్పుడు 3 ఫ్లోర్స్ కట్టుకున్నాం ఇక్కడ, ఇదంతా మా కష్టార్జితాలు, ఇవన్నీ ఇక్కడ కూలగొట్టి డబుల్ బెడ్రూమ్కి మీరు వెళ్ళండి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ప్రజాపాలకులు అక్కడ ఉన్నటువంటి పాలకులు పరిష్కరించాల్సినటువంటి అంశాలు. సో అంచేత హైడ్రా స్థాపన కానీ హైడ్రా చేసేటటువంటి కార్యక్రమాలు కానీ చట్టరీత్యా ఇవన్నీ కూడా హర్షించాల్సినవే కావచ్చు. హైదరాబాద్లో పడుతున్నటువంటి ఇబ్బందులకి వీటికి పరిష్కార మార్గంగా దీన్ని ఆలోచించవచ్చు. సో ఇవన్నీ సాల్వ్ చేసేటప్పుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అందులో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, అంటే తన జీవిత కాలంలో కూడగట్టినటువంటి డబ్బుని ఒక్క ఉదుట ఒక్క వేటుతో పోగొట్టుకున్నటువంటి వీళ్ళు, ఎక్కడో అక్కినే నాగార్జునో లేకపోతే మరొక వ్యక్తో వాళ్ళకి 200 కోట్లు 150 కోట్ల రూపాయల పెద్ద అది ఆదాయం కాకపోవచ్చు. ఎందుకంటే రేపొద్దున్న ఈ పోగొట్టుకునే డబ్బు రేపొద్దున మళ్ళీ సంపాదించుకుంటారు వాళ్ళు, మళ్ళీ ప్రజలే మళ్ళీ వారందరికీ కూడా సినిమాలకు టికెట్ల రూపంలో ఇస్తాం మనం. అయితే ఇక్కడ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో కోలుకోలేరు ఈ దెబ్బకి. అందుకని దీనికి ఒక పరిష్కార మార్గం, మొండిగా వెళ్లకుండా దీనికి ఒక పరిష్కారం ఆలోచించాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇప్పుడు అలాగే మరి వెంటనే రాత్రిలో లేని తెల్లవారుజామున వచ్చేసి కూల్చేయడం వల్ల వాళ్ళు ఇల్లు లేకపోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఆ ఇల్లు కట్టడానికి తీసుకున్నటువంటి బ్యాంక్ లోన్స్ అయితే ఏవే ఉంటాయో మళ్ళీ వాటికి కూడా పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆ బ్యాంకు లోన్స్ కట్టాలా, కట్టకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు చాలామందికి వస్తున్నట్టు డౌట్. దీని మీద అసలు మీరు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? ఇప్పుడు బ్యాంకులు ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రుణాల రూపంలో మళ్ళించి ఆ రుణాల మీద వచ్చినటువంటి వడ్డీని తిరిగి వడ్డీతో ఈ డిపాజిట్లు పే చేసి ఈ ప్రభుత్వాలకి ఆదాయం కల్పించడం అనేటటువంటిది బ్యాంకుల యొక్క ప్రముఖమైన ఉద్దేశం. సింపుల్ బ్యాంకింగ్ ఇది. అందుకని ఇప్పుడు 1,000,000,000 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి సేకరించి రుణాల రూపంలో మళ్ళించినప్పుడు ఇక్కడ హైడ్రా లాంటి సంస్థలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళు తిరిగి రీపే చేయలేరనే అనేటటువంటి క్వశ్చన్ కనుక వస్తే, మరి ఇప్పుడు డిపాజిట్లు సేకరించినటువంటి వ్యక్తులకు ఎక్కడి నుంచి ఇవ్వాలి బ్యాంకులు? సో బ్యాంకులు అంటే వాళ్ళ దగ్గర ఏమీ ప్రభుత్వాల యొక్క పెట్టుబడులే ఉండవు కదా, ప్రజల దగ్గర నుంచి సేకరించిన డిపాజిట్స్ ఇవన్నీ కూడా. ఇండియాలో అన్నీ కూడా ఇది క్యాపిటల్ ఓరియంటెడ్ బ్యాంక్స్ కావు, ఇవన్నీ కూడా డిపాజిటెడ్ ఓరియంటెడ్ బ్యాంక్స్, అంటే మూలధనం పెట్టుబడిగా పెట్టి మూలధనంతో బ్యాంకులు రన్ చేస్తే మూలధనం నష్టపోతారు వాళ్ళు. కానీ ఇక్కడ మూలధనం తక్కువ, ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్లు రుణాల రూపంలో మళ్ళించి లాభాలు ఆర్జించటం ఎక్కువ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక అతిపెద్ద బ్యాంకును కనుక మనం తీసుకుంటే వాళ్ళకి 5,000,000 కోట్ల రూపాయల కంటే మూలధనం లేదు అక్కడ. బట్ వాళ్ళకు ఉన్నటువంటి డిపాజిట్స్ కనుక మనం చూస్తే 30,00,000 కోట్ల రూపాయల డిపాజిట్స్, దాని మీదనే వాళ్ళు చేసేటటువంటి బిజినెస్. సో మూలధనం ఇంత ఉంటే డిపాజిట్ల సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే ఆ డిపాజిట్లు అనేటటువంటిది రికవరీ కానటువంటి పొజిషను హైడ్రా లాంటి సంస్థలు క్రియేట్ చేసినాయో తప్పనిసరిగా బ్యాంకులు దివాలా తీస్తాయి. సో బ్యాంకుల్ని దివాలా తీసుకోవాలా లేదా హైడ్రా లాంటి సంస్థలు కొంత నియంత్రించుకుని వారిని వారు నియంత్రించుకుని కొద్దిగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
ఇప్పుడు అన్నీ నేను ఒక్కటే రూలే మాట్లాడతాను, నాకు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే, హైదరాబాద్ నగరంలో మనం చూస్తే దాదాపు 750 పైచిలకు రోడ్లని ఆక్యుపై చేసి గుళ్ళు కానీ మసీదులు కానీ లేదా సమాధులు కానీ రోడ్ల మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మెట్రో అనేటటువంటి సంస్థ ఆ మెట్రోని నిర్మించేటటువంటి ప్రాసెస్లో ఏ దేశంలో లేనటువంటి సమస్య భారతదేశంలోనే ఉంది. ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా కట్టడాలు కట్టడం, ఏదో ఒక రకమైన సమాధులు పెట్టడం, ఏదో ఒక రకమైన విగ్రహాలు పెట్టడం చేసి చివరికి ట్రాఫిక్ అనేటటువంటి దానికి అడ్డంకులు క్రియేట్ చేయడం. సో ఇవన్నీ కూడా రిమూవ్ చేయమనంటే ఒక్కటంటే ఒక్కటి హైడ్రా ముట్టుకోగలుగుతుందా? ఇవాళ నగరంలో ఉండేటటువంటి ఇళ్ళని మీరు అటాక్ చేసి కూల్చేస్తున్నారు కదా, ఇది ఆ 750 కట్టడాల్లో ఒక 10 కట్టడాలని మీరు కూల్చండి, 10 చాలు. ట్రాఫిక్ హజార్డ్స్ని అదే రకంగా హైదరాబాద్ కొన్ని ఇబ్బందులు తీర్చచ్చు కదా, ఇల్లీగల్ కట్టడం ఏదైనా ఒకటే కదా. సో వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ముట్టాం, ఇక్కడ మాత్రం ఇండివిజువల్స్కే మేము చేస్తాం అనేటటువంటిది కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటిది. ఇవి రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అవుతాయి ఇవన్నీ కూడా. సో బ్యాంకుల నుంచి రుణాలు అనేటటువంటి ప్రశ్న మీరు మాట్లాడారు. ఇప్పుడు ఇది కనుక మనం చూస్తే బ్యాంకులు డిపాజిట్లన్నీ డైవర్ట్ చేశారు. సెకండ్ వన్, బ్యాంకులు కనుక ఒక రుణం ఇవ్వాలి అని అంటే ఒక చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. ఆ చెక్ లిస్ట్లో ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మున్సిపల్ HMDA పర్మిషన్ ఆ స్థలానికి ఉన్నదా? అది ఎవరు సర్టిఫై చేయాలి? అది బ్యాంకులు సర్టిఫై చేయడం కాదు, ఒక లాయర్ ఒక లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, అంటే బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకున్నటువంటి ప్రాక్టీసింగ్ అడ్వొకేట్, అతను ఇచ్చేటటువంటి ఒపీనియన్ ఇది. అంటే దీనికి HMDA ద్వారా పర్మిషన్స్ ఉన్నాయి, దాన్ని కట్టడానికి GHMC ద్వారా పర్మిషన్లు ఉన్నాయి. సో ఈ కొనుక్కున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో అతని దగ్గర లీగల్గా టైటిల్ అతని దగ్గరే ఉంది. సో తను ఆ ఇంటికి సర్వ హక్కులు అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అతను దాని మీద లోన్ తీసుకోవచ్చు, దాన్ని అమ్మివేయచ్చు, అదర్వైజ్ దాన్ని ఇంకొకరికి దానం ఇవ్వచ్చు. సో సర్వ హక్కులు కలిగి ఉన్నాయి. ఆ సర్వ హక్కుల్ని బ్యాంక్ టెంపరీగా ట్రాన్స్ఫర్ చేసుకుంటుంది, దాని మీద కొంత అడ్వాన్స్ పే చేసి EMIలు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంత ప్రొసీజర్ అయిన తర్వాత కూడా మళ్ళీ బఫర్ జోన్లో ఇది వచ్చింది కాబట్టి, FTLలోకి వచ్చింది కాబట్టి మీరు ఇచ్చినటువంటి రుణము తప్పే, లీగల్ ఒపీనియన్ అది తప్పే, అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్లు తప్పే, నేను ఒక్కడిని మాత్రమే కరెక్ట్ అనేటటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూ హర్షించరు. సో ఇక్కడ మనకి రాజకీయంగా, సామాజికంగా, అదే రకంగా కల్చరల్గా, సాంస్కృతికంగా అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో రాష్ట్రాలు ఏర్పడ్డాయి, దేశాలు ఏర్పడ్డాయి. సో వీటన్నిటినీ పక్కన పెట్టి ప్రజలకు మాత్రం నేను వీటన్నిటినీ లెక్క పెట్టకుండా ప్రజలకు నేను సమస్యలు క్రియేట్ చేస్తానని ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా రాజకీయంగా వారు అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ప్రజాస్వామ్యంలో ప్రజలతో చర్చించి వారికి ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేసి, ప్లస్ బ్యాంకులు పెద్ద ఎత్తులో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు పెద్ద ఎత్తులో నష్టపోయే ప్రమాదాలు ఉన్నాయి. రేపు మూసీ పరివాహక ప్రాంతాల్లో కనుక కామన్ మ్యాన్ ఇల్లులు కనుక పగలగొడితే అవన్నీ కూడా అనేక అడ్వాన్సెస్ తీసుకునేటువంటి వాళ్ళు రుణాలు. సో ఇవన్నీ కూడా ప్రజలకు మళ్ళీ తిరిగి ఇబ్బందులు కలగజేయటమే కాకుండా భవిష్యత్తులో తిరిగి బ్యాంకులో రుణాలు ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారంగా పరిణమించే ప్రమాదం ఉందని హైడ్రా గుర్తించాలి. సార్, ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైడ్రా మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే హక్కు వాళ్ళకి ఏమైనా ఉందంటారా? తీసుకోలేరండి. ఇవాళ పోలీస్ హెల్ప్ తీసుకుంటుంది ప్రభుత్వం, వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చట్టరీత్యా యాజ్ ఆన్ టుడే ఈ చట్టం ప్రకారం ఇది మీకు ఏ రకమైనటువంటి అర్హత లేదు అనేటటువంటి డెసిషన్ ఇచ్చేస్తారు. న్యాయస్థానాలు కూడా ఇప్పుడు హైకోర్టులో ఉంది, నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ ఉంది, హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది, అయినా సరే కొలగొట్టారు. సో శనివారం నాడు పోతున్నారు, కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా శని ఆదివారాల్లో సెలవు దినాలు కాబట్టి ఆ రోజున పగలగొడుతున్నారు, కోర్టులు కూడా ఇంటర్ఫీర్ కావటం లేదు అంతగా. సో మీరే నిర్ణయం చేసుకోండి అనేటటువంటిది చట్టరీత్యా అదే చెప్తున్నా కదా, హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం న్యాయ సూత్రాలకి అనుగుణంగానే ఉండొచ్చు, చట్టాన్ని సాటిస్ఫై చేసేటటువంటి దానిగానే ఉండొచ్చు, కానీ సహజ సిద్ధమైనటువంటి ఏదైతే ప్రిన్సిపుల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేటువంటి, అంటే నాకు సరైనటువంటి జస్టిస్ రావాలి అనుకుని కోరుకునే వ్యక్తులకు మాత్రం ఇది అనుగుణంగా లేదు. అందుకని హైడ్రాని బలవంతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆపడం ఒక్కటే వాళ్ళు చేయగలుగుతారు, లేదా వాళ్ళని వాళ్ళు శిక్షించుకుని మేము సూసైడ్లు చేసుకుంటాం, ఎందుకంటే ఎటు తిరిగి ఆ కుటుంబం 40-50 లక్షలు నష్టపోయిన తర్వాత ఇంకా నాకు బతికే లేదు ఇంకా. ఎందుకని బ్యాంకు రుణాలు ఇప్పుడు 80% వారు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు, 20% వారి జేబులోంచి పెడతారు ఆ ఇంటి మీద. సో ఈ మార్జిన్ అనేటటువంటి మనీని 20% పెట్టిన తర్వాత 20% నష్టపోయినా 80% తిరిగి రీపే చేయాలనేటటువంటి ముద్రను ఆమె వేసినారు,
ప్లస్ ఈ రెండింటితో పాటుగా స్థలం మీద ఉండేటటువంటి నా హక్కు కూడా కోల్పోయిన. ఎందుకంటే స్థలం కూడా నాది కాదు, ఇల్లు నాది కాదు, స్థలం నాది కాదు, బట్ నాది ఏదైతే ఉందో బ్యాంక్ లోన్ మాత్రం నాది అంటున్నారు. సో ఎక్కడి నుంచి రిపేర్ చేస్తారు వాళ్ళు? చేయలేరు. సో రేపు పొద్దున్న బ్యాంకులు ఫేస్ చేయటమే కాకుండా ఇండివిజువల్స్ కూడా తప్పనిసరిగా ఇబ్బంది పడతారు. ఆ ఇండివిజువల్స్ కనుక వేరే రకమైన ప్రాపర్టీ ఉంటే దాన్ని అటాచ్ చేస్తారు, ఆ ఇండివిజువల్స్కి గ్యారంటీ ఇచ్చినటువంటి గ్యారంటర్ల ప్రాపర్టీలు అటాచ్ చేస్తారు. సో వీళ్ళందరి యొక్క జీవితాలు ఛిద్రం అయ్యేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి.